వెల్కమ్ టు వైజాగ్ టెక్ హబ్ అండి. నేను మీ శివరామరాజు. మనం జేఎల్ఎంకి సంబంధించిన సబ్జెక్ట్ డిస్కస్ చేస్తాం కదండి. అలాగే ఈరోజు క్లాస్లో లాస్ట్ క్లాస్ కంటిన్యూషన్ చూద్దాం. ఇంకా ఎవరైనా జేఎల్ఎంకి సంబంధించి బుక్ తీసుకోవాలనుకుంటే అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుందండి, తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు తీసుకున్నప్పుడు మీ అడ్రస్, ఏదైతే అడ్రస్తో మీరు తీసుకుంటున్నారో, మీరు మొబైల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇచ్చే మొబైల్ నెంబరు, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రూప్లో చాలామంది ఆల్రెడీ యాడ్ అయి ఉన్నారు. సో నియర్లీ 70 అబోవ్ పీపుల్స్ ఉన్నట్టున్నారండి. సో వాళ్ళు మీకు, మీలో మీకు కొద్దిగా మెటీరియల్ షేరింగ్ అవుతుంది, అలాగే మేము చెప్పే వీడియోస్ కూడా మీకు అందులో పెట్టడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ లాస్ట్ లెక్చర్లో ఫండమెంటల్స్ కోసం నేర్చుకోవడం జరిగిందండి. ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీలో టైం పీరియడ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అలాగే పీక్ వాల్యూ, ఈ మూడింటి గురించి నేర్చుకున్నామండి. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీరు ప్రిపేర్ అయితే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పాం, ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ Vm సైన్ ఒమేగా టీ అని ఇచ్చారనుకోండి. ఈ Vmని మనం మ్యాక్సిమం వాల్యూ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్లో V ఈజ్ ఈక్వల్ టు 400 సైన్ 100 పై టీ అని ఇవ్వచ్చండి. సో 100 పై టీ అని ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే పీక్ వాల్యూ ఎంత అంటే ఇదే పీక్ వాల్యూ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ మన దీని కంటిన్యూషన్ ఏంటంటే లీడింగ్ లాగింగ్ అండి. చాలా ఇంపార్టెంట్, ఐటీఐ బేస్ కాబట్టి డెప్త్గా వెళ్ళకపోవచ్చు. ఇన్ కేసు డెప్త్గా వెళ్ళినా మీకు నేర్చుకోవడం కోసమే ఇది. మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా ఈజీ అండి, మీకు కష్టమేం కాదు. ఆల్రెడీ మనకి, మన ఫ్రెండ్స్ అందరికీ క్రికెట్ గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ మేల్స్ ఎక్కువగా చూసేది, ఎక్కువగా ఆడేది కూడా క్రికెటే కదండి మన ఇండియాలో. ఇప్పుడు మనం క్రికెట్లో టెస్ట్ మ్యాచ్కి వెళ్ళిపోదాం. అఫ్కోర్స్ టెస్ట్ మ్యాచ్లు 5 రోజులు జరుగుతాయి కాబట్టి మ్యాక్సిమం ఎవరు ఇంట్రెస్ట్ చూపరు. టెస్ట్ మ్యాచ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇన్నింగ్స్ తీసుకుందాం. అందులో ఇండియా ఒక 450 రన్స్ స్కోర్ చేసింది అనుకుందాం. సో నెక్స్ట్ 450 రన్స్ తర్వాత నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకుందాం. ఆస్ట్రేలియా అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో 490 రన్స్ స్కోర్ చేసింది అనుకోండి. అప్పుడు మనకి ఏమని చూపిస్తారండి, ఆస్ట్రేలియా లీడ్స్ ఇండియా బై 40 రన్స్ అంతే కదండి. లేదు అనుకుంటే ఇండియా ల్యాగ్స్ ఆర్ ట్రైల్ ఆస్ట్రేలియా బై 40 రన్స్. అంటే ఇక్కడ లీడ్ అంటే అర్థం ఏంటంటే ఇన్ ఫ్రంట్, సింపుల్గా చెప్పాలంటే తెలుగులో ముందుంది అని. అలాగే ల్యాగ్ అంటే వెనుక పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూస్తే ఆస్ట్రేలియా ముందుంది అన్న, ఇండియా వెనక ఉంది అన్న ఒకటే కదండి. సో రెండింటికి ఒకటే మీనింగ్ అన్నమాట. సో ఇక్కడ లీడు ల్యాగ్ కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే, మీరు డీసీలో చూసుకున్నప్పుడు డీసీలో ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ వేవ్ఫామ్ స్టార్ట్ అయింది అనుకోండి, సేమ్ ప్యారలల్గా మనకి కరెంట్ వేవ్ఫామ్ కూడా. సో ఎప్పుడైతే వోల్టేజ్ స్టార్ట్ అయిందో మనకి డీసీలో కరెంట్ కూడా అదే టైంకి ప్యారలల్గా స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అది మనకి రెసిస్టివ్ సర్క్యూట్ అవ్వచ్చు, ఎనీ సర్క్యూట్, అది ఓన్లీ డీసీలోనే. మనకి కమింగ్ టు ఏసీకి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏసీలో మనకున్న సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏంటండి, దీనిలోనే రెసిస్టరు ఇండక్టరు కెపాసిటర్. ఇన్ కేసు మనం ఏసీ వోల్టేజు ఒక రెసిస్టర్కి, ఓన్లీ రెసిస్టర్కి మనం అప్లై చేసామనుకోండి, ఓన్లీ రెసిస్టర్ నేను ఏం చేశానంటే
VN voltage apply చేసానంటే voltage waveform ఎలా ఉంటుందండి ఇలా ఉంటుంది మీకు waveform ఉన్నది కొద్దిగా అంత పక్కాగా రాకపోవచ్చండి మీరు నోట్స్ లో క్లియర్ గా నీట్ గా తీసుకోండి సో ఇది voltage సో కరెంట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సేమ్ టైప్ లోనే మనకి కరెంట్ కూడా ట్రావెల్ అవుతుందన్నమాట ఇది కరెంట్ వేవ్ఫామ్ ఇది ఓన్లీ ఫర్ రెసిస్టర్ అంటే రెసిస్టర్ ఆర్ సర్క్యూట్ లో ఓన్లీ ఆర్ ఉన్నప్పుడే మనకి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఎలా ఉందండి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వోల్టేజ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ కరెంటు సేమ్ అలాగే ఇక్కడ చూడండి రెండింటి తాలూక జీరో పాయింట్లు సేమ్ అలాగే రెండింటి తాలూక ఎండింగ్ పాయింట్లు కూడా సేమ్ సో ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే రెండింటికి మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేదు ఇక్కడ చూడండి ఈ వోల్టేజ్ మనం ఇది ఒక ఫేస్ అనుకుంటాం ఫేస్ అంటే ఏం లేదండి వోల్టేజ్ అవనీయండి ఆర్ కరెంట్ అవనీయండి స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ఇది స్టార్టింగ్ పాయింట్ సో ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఇది వోల్టేజ్ ఫేసర్ అంటాం సో నెక్స్ట్ మనం ఇంకోటి గీసామనుకోండి కరెంటు ఇది కరెంట్ ఫేసర్ అంటే వోల్టేజ్ని కరెంట్ని మనం ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నామో దాన్ని ఫేస్ అంటాం అలా కాకుండా ఫేస్ డిఫరెన్స్ అన్నాం అనుకోండి చూడండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది వోల్టేజ్ అనుకుందాం ఇది కరెంట్ అనుకుందాం చూడండి ఇది వోల్టేజు ఇది కరెంటు ఈ రెండింటికి కూడా ఒక రిఫరెన్స్ పాయింట్ ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం దేనికి కంపేర్ చేయాలనుకోవాలి మనం ఎగ్జామ్ రాస్తున్నాం ఎగ్జామ్ ఓవరాల్గా 150 మార్క్స్ ఉన్నాయనుకోండి సో మనం ఒక 1000 మెంబర్స్ ఎగ్జామ్ అయిపోయి అయ్యాం ఈ 1000 మెంబర్స్కి ఒక రిఫరెన్స్ ఏంటండి మ్యాక్సిమం మార్క్స్ 150 అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాపర్కి 140 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఈ 140 మార్క్స్ దేని బట్టి డిసైడ్ చేస్తామని టాపర్ అని ఈ 140 మార్క్స్ ఒక టాపర్ ఎవరైతే క్లవర్ స్టూడెంట్ ఉన్నాడో ఆయనకి 140 వచ్చి అనుకుందాం ఈయన టాపర్ అంటే ఈయన ఫస్ట్ ఈయన మనం ఫస్ట్ ర్యాంకర్ అంటే ఈయన మనకు ర్యాంక్ 1 ఇచ్చాం ఆ ర్యాంక్ 1 ఎలా ఇస్తామండి బై కన్సిడరింగ్ మ్యాక్సిమం మార్క్స్ అనమాట అంటే ఇది ఒక రిఫరెన్స్ ప్రతి దానికి కూడా మనం ఒక రిఫరెన్స్ తీసుకోకపోతే దేన్ని కూడా డిఫైన్ చేయలేమండి ఒక రిఫరెన్స్ పాయింట్ తీసుకుంటే అప్పుడు మనం దాన్ని మనం డిఫైన్ చేయగలం అలాగే ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ ఇదనమాట సో ఈ పాయింట్ దగ్గర ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర సేమ్ స్టార్టింగ్ పాయింట్ దగ్గరే మనకు వోల్టేజ్ ఫేసర్ స్టార్ట్ అయ్యింది కరెంట్ ఫేసర్ స్టార్ట్ అయ్యేసరికి కొద్ది గ్యాప్ వచ్చింది సో ఈ రిఫరెన్స్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉందో దీన్నే మనం ఫేస్ డిఫరెన్స్ అంటాం అన్నమాట ఈ రెండింటికి మధ్య ఉన్న ఫేస్ డిఫరెన్స్ అండి సో ఫేస్ అంటే ఏదైతే మనం వోల్టేజ్ తీసుకున్నామో దాని వోల్టేజ్ ఫేజర్ కరెంటు కరెంట్ ఫేజర్ ఇది ఫేజరే ఇది ఫేజర్ కానీ ఈ రెండింటి మధ్య సమ్ డిఫరెన్స్ వచ్చింది చూసారా దీన్నే మనం ఫేస్ డిఫరెన్స్ అంటాం కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది కొద్దిగా మీకు ఈ ఫిగర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నానండి సో మనకి కమింగ్ టు పాయింట్ రెసిస్టర్ మనం ఏంటి రెసిస్టర్కి డిస్కస్ చేస్తున్నాం ఎప్పుడైతే ఏసీ వోల్టేజ్ మనం రెసిస్టర్కి అప్లై చేసామో రెండు ఫేజర్లు కూడా ఎట్ ఏ టైం స్టార్ట్ అవుతాయి ఎట్ ఏ టైం ఎండ్ అవుతాయి సో అందుకే రెసిస్టివ్ సర్క్యూట్కి ఫేస్ డిఫరెన్స్ ఎంత ఉంటుందండి జీరో అనమాట ఫేస్ డిఫరెన్స్ 0 డిగ్రీ ఇక్కడ మనకి ఇంకోటి వస్తుందండి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ మనం ఏం చూసాం ఫేస్ డిఫరెన్స్ చూసామండి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం కాదండి వోల్టేజ్ అండ్ కరెంట్కి మధ్య ఉన్న కొసైన్ యాంగిల్ ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం రెసిస్టర్కి వచ్చేసరికి వోల్టేజ్ అండ్ కరెంటు ఎట్ ఏ టైం అంటే ఒక్కసారే స్టార్ట్ అవుతున్నాయి ఒక్కసారే ఎండ్ అవుతున్నాయి సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ యాంగిల్ ఎంత ఉందండి 0 డిగ్రీ ఎందుకంటే వోల్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో కరెంటు కూడా వోల్టేజ్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో కరెంటు కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడే ఎండ్ అవుతుంది ఈ రెండింటి మధ్య ఎటువంటి డిఫరెన్స్ లేదు కాబట్టి యాంగిల్ 0 అప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత అవుతుందండి పవర్ ఫ్యాక్టర్ అంటే ఏం చెప్పాను కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంటు సో కాస్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ మధ్య యాంగిల్ ఎంత ఉందండి 0 డిగ్రీ సో కాస్ 0 ఎంత 1 అంటే యూనిటీ దీన్నే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటాం సో ఎప్పుడైతే ఏసీ వోల్ని మనం రెసిస్టర్కి అప్లై చేసామో మనకి పవర్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి
యూనిటీ పవర్ ఫ్యాక్టర్ వచ్చింది. ఇది ఓన్లీ రెసిస్టర్కే. నెక్స్ట్ మనం అదే ఏసీ ఇండక్టర్కి ఇస్తే ఎలాగుంటుంది, కెపాసిటర్కి ఇస్తే ఎలాగుంటుంది. యాక్చువల్గా దీనికి డెరివేషన్ ఉంటుంది, మ్యాథమెటికల్ డెరివేషన్ కూడా ఉంటుందండి. లాగ్ లీడ్ ఎలాగొచ్చింది అన్నది మ్యాథమెటికల్ డెరివేషన్ ఉంటుంది, కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ డెరివేషన్ అవసరం లేదు. ఎందుకంటే పేపర్ కూడా మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఈసీ అని ఇవ్వడం జరిగింది. అంత డెప్త్గా అయితే ఏమీ వెళ్ళరండి. కాకపోతే మనకి సిలబస్లో సింపుల్ ప్రాబ్లమ్స్ అని మెన్షన్ చేశారు, ఆ సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసుకుంటూ వెళ్దామండి. పవర్ ఫ్యాక్టర్ అంటే నేర్చుకున్నాం. ఇందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పవర్ ఫ్యాక్టర్. పవర్ ఫ్యాక్టర్ ఇది మనకి డీసీలో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే డీసీలో వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు ఒకసారి స్టార్ట్ అవుతే రెండింటి మధ్య ఎటువంటి ఫేస్ డిఫరెన్స్ ఉండదండి. కానీ ఏసీకి వచ్చేసరికి రెసిస్టర్లు అయితే లేదు, మళ్ళీ ఇండక్టర్కి కెపాసిటర్కి వచ్చేసరికి ఈ రెండింటి మధ్య మనకి ఇండక్టర్ చూసుకున్న కెపాసిటర్ చూసుకున్న వోల్టేజ్కి కరెంట్కి మధ్య ఫేస్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఇది అది ఇండక్టర్లు ఎలాగుంటుంది, కెపాసిటర్లు ఎలాగుంటుందో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.